హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. కరోనా వలన చిత్రసీమ కుదేలవుతుంది. మొదటి వేవ్ ప్రభావం తగ్గి థియేటర్లు మళ్ళీ తెరుచుకుని సినిమాలు వరుసగా నెలకో హిట్టు పడుతుంటే టాలీవుడ్ మళ్ళీ గాడిన పడినట్టే అనిపించింది. ఆ ఆశలపై సెకండ్ వేవ్ పూర్తిగా నీళ్లు చల్లేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే టాలీవుడ్కి గడ్డుకాలం ఎదురవుతుందన్న సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం పెద్ద సినిమాలపై విపరీతంగా పడే అవకాశం ఉంది. ఈ సీజన్లో రావాలనుకున్న సినిమాలు ఆచార్య, అఖండ, రాధేశ్యామ్, RRR చాలా ముఖ్యమైనవి. ఇవి భారీ బడ్జెట్ సినిమాలు. వీటిపై సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత ఏడాది కరోనా వల్ల ఆగిపోయిన సినిమాల్లో ఇవి ఉన్నాయి. అప్పటి నుంచి పలుమార్లు షూటింగులు వాయిదా పడుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ చిత్రీకరణలు జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ షూటింగులకు బ్రేక్ పడింది. మళ్ళీ ఈ సినిమాల విడుదల తేదీలు మారడం ఖాయం. సినిమా ఆలస్యమయ్యే కొద్దీ బడ్జెట్ పెరిగిపోతూ పోతున్నాయి. 1-2 నెలలు సినిమా ఆగిందంటే పర్వాలేదు. నెలల తరబడి నిర్విరామంగా సినిమాలు ఆగుతూ పోతే అనుకున్న బడ్జెట్కి సినిమా పూర్తయ్యేటప్పటికీ కనిపించే అంకెలకు అస్సలు సంబంధమే ఉండదు. పైగా ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశారు. అవన్నీ సినిమాలు పూర్తయ్యే వరకు అలానే ఉండాలి. అదో అదనపు ఖర్చు. ఫైనాన్స్ తెచ్చుకుంటే వడ్డీలు తడిచి మోపిడవుతుంటాయి. కరోనా కష్టాలని అధిగమించి చిత్రీకరణలు పూర్తి చేసినా విడుదల సమయానికి ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందో చెప్పలేం. 100% ఆక్యుపెన్సీ ఉంటే కానీ పెద్ద సినిమాలు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. మరో కనిపించని కష్టం ఏమిటంటే, సంవత్సరాల తరబడి చిత్రీకరణలు జరుపుకునే ఉంటేనే ఆయా సినిమాలపై ఉన్న క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. పైగా హీరోల లుక్ ఏడాదికేడాది మారుతూ ఉంటుంది. అవన్నీ సినిమాలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుంటాయి. ఎటు చూసినా సినిమాలకు ఇది కష్టకాలమే అని తప్పక తప్పదు.